మనకు సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మన అందరికీ కూడా ఒక ఒపీనియన్ ఉంది, ఏదైనా సోడా పిండి వేస్తే అది కడుపు నొప్పి వస్తుంది అన్న ఫీలింగ్ ఉంది మనకి. అది కంప్లీట్లీ రాంగ్ ఆస్పెక్ట్ అనమాట. సో బేకింగ్ సోడా ఏమవుతుందంటే ఇడ్లీలో వేస్తే అది కొంచెం ఉబ్బుతుంది. అంటే దేనికైనా సరే మన కేక్స్ వాటికి అంతా కూడా బేకింగ్ సోడా వేస్తాను, వేస్తే అది కొంచెం బాగా ఉబ్బుతుంది అన్నది. అందువల్ల కడుపు నొప్పి వస్తుంది అని మనకి ఫీలింగ్ ఉంది. కానీ యాక్చువల్లీ బేకింగ్ సోడా అనేది ఆల్కలైన్ నేచర్ ఉన్న ఒక పౌడర్ అన్నమాట. ఇది జనరల్ గా మనకి యాసిడ్ రిఫ్లక్స్ కానీ, యాసిడిటీ వచ్చినా కానీ, కడుపు నొప్పి వేసినా కానీ, లేదు యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, చాలా టైర్డ్ ఫీల్ అవుతున్నాం, చాలా వీక్గా ఫీల్ అవుతున్నాం అన్నప్పుడు కూడా ఏం చేయొచ్చు మనం అంటే, ఒక గ్లాస్ ఆఫ్ లైట్ ల్యూక్వామ్ వాటర్ తీసుకొని ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి దాంతో రాళ్ల ఉప్పు, మనం సముద్రపు ఉప్పు చెప్తాం కదా, సీ సాల్ట్ ఒక పావు స్పూన్ వేసి దాన్ని బాగా కలిపేసేసి తాగామంటే ఆ నీరసం పోతుంది. బాడీ అసిడిటీ వల్ల మనకి అన్ని ప్రాబ్లమ్ వస్తాయి, ఈ ఆల్కలైన్ ఇచ్చేది వల్ల అవి కోలుకుంటుంది. సో మనకి దాని మీద ఉన్న ఒక ఒపీనియన్, ఎప్పుడు కూడా సోడా మంచిది కాదు అనుకుంటాం. సో సోడా ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, అందుకని ఏదైనా ఎక్కువ తింటే మంచిది కాదు. ఇడ్లీలో కూడా మనం సోడా పిండి వాడుకోవచ్చు, దోశలో కూడా మనం సోడా పిండి వాడుకోవచ్చు, తాగడానికి కూడా ఇలా వాడుకోవచ్చు. ఇంకా ఒక మెట్టు ఎక్కువ పెడితే మన బ్యూటీకి కూడా ఈ బేకింగ్ సోడా ఎలా యూజ్ అవుతుంది అని చూద్దాం. ఇప్పుడు మనకి ఫేస్లో పింపుల్స్ ఉన్నాయి, రఫ్గా ఎక్కడన్నా ఆ పింపుల్స్ గిల్లేసేసి థిక్గా ఉంది స్కిన్, ఇంకా లేదంటే అండర్ ఆర్మ్స్ బ్లాక్గా ఉన్నాయి, ఎక్కడన్నా ప్యాచెస్గా బ్లాక్గా ఉన్నాయి చేతుల్లో కానీ ఎక్కడన్నా కానివ్వండి స్కిన్ మీద అనుకుంటే, మనం ఏం చేయాలి అంటే బేకింగ్ సోడా ఒక స్పూన్ తీసుకొని కొంచెం లెమన్ జ్యూస్ కలిపేసుకొని పేస్ట్ లాగా దాన్ని ఫుల్గా కొంచెం రబ్ చేసి స్క్రాప్ చేసి వదిలేయాలి ఒక 5 నిమిషాలు చాలు. ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని మనం ఒక క్లాత్ పెట్టి తుడిచేసి తీసేయచ్చు. ఇది కొంతమందికి రఫ్గా ఉంటుంది కాబట్టి కొంతమందికి కొంచెం స్కిన్ ర్యాషెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి, చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ వేసి చూసుకోండి, పేస్ట్గా తయారు చేసుకుని వేసి చూసుకొని ఇది బాగానే ఉంది, అలర్జీగా ఏం లేదు. ఎందుకంటే బాడీ టు బాడీ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేది జనరల్ రెమెడీ అన్నమాట, ఒక్కొక్క స్కిన్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ డ్యామేజ్ చేసుకోకూడదు మనం. ఇంకా దానివల్ల మనం ఫస్ట్ ఒక టెస్ట్ చేసుకొని, ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. దీన్ని దేంతో కలుపుకోవచ్చు మనం అంటే, బేకింగ్ సోడా విత్ ఓన్లీ వాటర్తో ఒక పేస్ట్ లాగా కలిపి మనం ఫేస్కి అప్లై చేయొచ్చు, లేకపోతే బేకింగ్ సోడా విత్ లెమన్ జ్యూస్ అప్లై చేయొచ్చు, లేకపోతే బేకింగ్ సోడా విత్ టర్మరిక్ పౌడర్ అప్లై చేయొచ్చు, బేకింగ్ సోడా విత్ కొంచెం శాండల్వుడ్ పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ శాండల్వుడ్ పౌడర్, కొంచెం రోజ్ వాటర్ కలిపేసుకుని ఒక పేస్ట్ లాగా చేసి అప్లై చేయొచ్చు. ఇది మనం ఫేస్కి వేసి రుద్దేటప్పుడు ఒక స్క్రబ్ లాగా మనకి పనికి వస్తుంది. అలా వదిలేసేసి దాని కాసేపు డ్రై అయినట్టుగా అవుతుంది కదా, అప్పుడు మనం తర్వాత కొంచెం వాటర్లో వాష్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఫస్ట్ ఏమిటంటే మనం ల్యూక్వామ్ వాటర్లో ఫేస్ వాష్ చేసుకొని ఇది స్క్రబ్ చేసుకొని తర్వాత వాష్ చేసేటప్పుడు ఐస్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇది మెథడాలజీ అనమాట. సో అండర్ ఆర్మ్స్లో కూడా చాలా మంది లేడీస్కి బ్లాక్గా ఉంటుంది కదా, అది పోవడానికి కూడా ఇది పనికి వస్తుంది. ఇంకా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి కూడా ఇది పనికి వస్తుంది, అది తర్వాత చూద్దాం. ఇప్పుడు వచ్చి ఇంటేక్ ఎలా తీసుకుంటాం, బ్యూటీకి ఎలా యూజ్ అవుతుంది. ఇది మనం వాడేందువల్ల దేనికి యూజ్ అవుతుంది మనకి ఫేస్ మీద అని అంటే, బ్రైటనింగ్ అవుతుంది, స్మూత్ అవుతుంది, ఆ స్కిన్ కూడా లైటర్ షేడ్ అవుతుంది అనమాట. ఇది యాంటీఫంగల్ ఏజెంట్ అంటారు దీన్ని, యాంటీఫంగల్ ఉంటుంది. ఇది హ్యూమన్ స్కిన్కి, నెయిల్స్కి కూడా బాగా పనికి వస్తాయి. నెయిల్స్కి కూడా ఒక ప్యాక్ లాగా పెడితే నెయిల్స్ కూడా మంచి హెల్దీ ఆల్కలైన్ అవుతుంది అనమాట. అది ఇట్ క్లెన్సెస్ యాక్నే అండ్ బ్రేక్అవుట్స్. యాక్నే వల్ల బ్రేక్అవుట్స్ అవుతాయి కదా, ఆ పోర్స్ని కూడా టైటన్ చేస్తుంది అనమాట. ఇంకా ఇట్ యాడ్స్ గ్లో టు ద స్కిన్ అనమాట, మ్యాటిఫైస్ ద ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు దాన్ని మ్యాటిఫై చేస్తుంది అనమాట. ఇది వచ్చి గెటెడ్ ఆఫ్ డెడ్ స్కిన్ సెల్స్ ఆల్సో. ఇది దిస్ ప్యాక్ విల్ ఫైట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది బాడీ ఆర్డర్ ఉంటుంది కదా, మనకి ఆర్డర్ కూడా డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. అండ్ లిప్స్ క్రాక్ అయిన దానికి పెట్టినా కూడా మనకి బాగా ప్రెస్ చేసి దాన్ని కొంచెం రబ్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మేబీ ఇంకా బ్లాకెట్స్ ఫేస్ మీద, నోస్ మీద బాగా రబ్ చేసినప్పుడు బ్లాకెట్స్ పోతాయి. ఇంకా యాక్నెక్ కూడా మంచి ఇది ఉంటుంది. ఇంకా హాట్ వాటర్లో మనం ఫుట్ని సోక్ చేసినప్పుడు ఇది కొంచెం వేసాం అనుకోండి, అది కొంచెం
కొలాజన్ లెవెల్స్ అంతా స్కిన్ లో బూస్టప్ చేస్తుంది అనమాట. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అంటే దీని వల్ల ఏముండొచ్చు అంటే ఒక్కొక్క స్కిన్ కి ఓవర్ డ్రైనెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అంత మీరు చూసుకోవాలి ఎంతవరకు వేసుకోవాలి అన్నది చూసుకోవాలి. అండ్ ఐ కింద రింకుల్స్ అంటే ఎక్కువ సార్లు ఎక్కువ శాతం బాగా రబ్ చేస్తుంటే రావడానికి ఉంటుంది అనమాట. ఇంకా యాక్నే బ్రేక్అవుట్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు ఎక్కువ రబ్ చేస్తే ఇంక్రీస్ అవుతాయి. అండ్ ఇన్ఫ్లేమ్డ్ స్కిన్ మీద బాగా మనం రబ్ చేసామంటే అది కొంచెం డ్యామేజెస్ ఇస్తాయి స్కిన్ రేషెస్ ని. ఎలా మనం దాన్ని క్లెన్సర్ లాగా స్క్రబ్ లాగా ఎలా యూస్ చేసుకోవచ్చు, ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకొని చెయ్యండి. స్కిన్ బాగా లైటర్ అవుతుంది, స్కిన్ లోని డర్ట్ అంతా పోతుంది, డెడ్ సెల్స్ అంతా కూడా పోతుంది. ఇంటికి కూడా నేను ఎలా చెప్పానో అలా యూజ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.